వెల్కమ్ టు ఎస్ఎస్ టైమ్స్. తెలంగాణలో రైతు సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ గవర్నమెంట్ ఒక హెల్ప్ లైన్ సెంటర్ని అయితే స్టార్ట్ చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ వీడియో ఇస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మనకు ఆ రైతులకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏ నెంబర్కి కాల్ చేయాలి, అలాగే వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ ఫోటో తీసి వాట్సాప్ చేస్తే సో దాన్ని సాల్వ్ చేస్తారని చెప్పి ఆ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. సో తెలంగాణలో రైతులకు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కొన్ని విషయాలు తెలియవు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ మరియు వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చారు. దానికి మీరు కంప్లైంట్ చేసినట్టయితే కనుక మీ సమస్యను 2 రోజుల్లో సాల్వ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దానికోసం ఒక 3 కమిటీ సభ్యులు గల ఒక టీంని అయితే ఫామ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. సో మీకు రైతులకు ధాన్యం సేకరణలో కానీ లేకుంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఆ హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేసి కంప్లైంట్ చేయడం కానీ లేకుంటే వాట్సాప్లో ఏదైనా మీరు కంప్లైంట్ చేయడము లేకుంటే ఫోటో తీసి వాళ్ళకి పంపించినట్టయితే వితిన్ 48 అవర్స్లో మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాము అని చెప్పి ఆ గవర్నమెంట్ నుంచి ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్స్ ఉంటాయి. సో మీకు ఏ ప్రాబ్లం అయినా సరే, ఈవెన్ రైతు బంధు స్కీమ్కి సంబంధించి కానీ మీకు సరిగ్గా అమౌంట్ రాకపోవడము లేకుంటే ఏదైనా డౌట్స్ ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ఆ నెంబర్స్కి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. లేకుంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా రావాల్సిన స్కీమ్స్ కానీ లేకుంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే అంటే ఎరువులకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మ్యాక్సిమం ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. సో చాలామంది రైతులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ నుంచి ఎన్ని స్కీమ్స్ వచ్చినా కూడా అది వాళ్ళ వరకు అందజేయడంలో గవర్నమెంట్ ఎంత ప్రయత్నించినా కూడా కొన్నిసార్లు విఫలమవుతుంది. అందుకోసం అని చెప్పే గవర్నమెంట్ ఒక సపరేట్ హెల్ప్ లైన్ నెంబర్ అయితే స్టార్ట్ చేసింది. సో ఇది మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఇది కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటుంది. సో మీ కంప్లైంట్ని వాళ్ళు తీసుకొని మీ ఏరియాని, మీ విలేజు, మీ మండలం ఎక్కడ ఉందో మీ మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని సో వితిన్ 2 డేస్లో అయితే సాల్వ్ చేస్తామని చెప్పారు. సో ఇప్పటి వరకు అయితే 533 కంప్లైంట్స్ అయితే వచ్చాయంట వాళ్ళకు. 533 కంప్లైంట్స్లో 477 కంప్లైంట్స్ అయితే సాల్వ్ చేశామని కూడా చెప్పారు. సో ఇంకా కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా తొందరలోనే సాల్వ్ చేస్తామని కూడా చెప్పారు. సో రైతులకు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, తెలంగాణ రైతులకు ఎస్పెషలీ, ఓన్లీ ఇది తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే, తెలంగాణ రైతులకు మాత్రమే ఇది అప్లికబుల్. సో మీరు మీ డీటెయిల్స్ చెప్పినట్టయితే కనుక మీరు ఏ మండలము లేకుంటే మీ విలేజ్ ఏంటి, మీ పిన్ కోడ్, మీ డీటెయిల్స్, రైతు పేరు, పాస్బుక్ డీటెయిల్స్ అన్నీ చెప్తే కనుక మీ ప్రాబ్లమ్ని సో వెంటనే సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఆ ఫోన్ నెంబర్స్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ ఫోన్ నెంబర్స్ అన్ని నోట్ చేసుకోండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ నెంబర్స్కి కాల్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి 1800-425-0333 అనేది టోల్ ఫ్రీ నెంబరు. ఇంకోటి వచ్చేసి 7330-77-444-44 ఇది వాట్సాప్ నెంబరు. సో ఈ వాట్సాప్ నెంబర్కి మీకు ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా మీరు ఫోటో తీసి వాళ్ళకి సెండ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్, మీరు కాల్ చేసి మీకు మీ ప్రాబ్లం అయితే వాళ్ళకి కంప్లైంట్ చేస్తే రిజిస్టర్ చేసుకుని వితిన్ 48 అవర్స్లో మాక్సిమం సాల్వ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.